अयो पापम कविता बाधन मन एमएलसी गारु कल्वकुंट चंद्रशेखर राव गारी कूतुरु एन्नडे पापम चेयले रूपये दिनले तेलंगाना प्रजल्नि मुंचलेदु వంద రోజుల చెరుకు ఫ్యాక్టరీ తెచ్చింది, పసుపు బోర్డు తెచ్చింది, పసుపుకు ధర తెచ్చింది. ఇలా నాయన లెటర్ రాసిండు పసుపు ధర తగ్గినప్పుడల్లా కేంద్రానికి రేటు ఇవ్వంటే చెప్పంగానే ఎంఐఎస్ పథకం పెట్టి రాసిండు. నీకు నీ జీవితానికి కవితమ్మ నువ్వు ఉండే స్థాయి నువ్వు అర్హురాలు కావు, నీ కుటుంబం కూడా అర్హు. నీ నాయన ఒక్కడు చేసిండు, మీ నాయన గురించి మీ నాయన చేసిన పాపాలన్నీ మీ వల్లనే చేసిండు. రెండో విషయం ఏమంటావు, 10 లక్షల చచ్చిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ మీ నాయన మీరు కళ్ళు బయలుగమ్మినా మరి మీకు మీరు అది పెట్టిండ్రు మీ ఏమంటారు ఎలక్షన్ మేనిఫెస్టోలో. తెలంగాణలో వాళ్ళని చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాను. తెలంగాణ ప్రజలు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కిటమి మొత్తం హాస్పిటల్లో వాడి లక్షల రూపాయల బిల్లులు కడుతుంటే ఒక్కడికి ఆరోగ్యశ్రీ ఇచ్చినవా? కేంద్రం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ ఇచ్చినవా? రైతులు పంటలు నష్టపోతా ఉంటే మురిగిపోతా ఉంటే పంటలు ఒక్కడికి రూపాయి ఇచ్చినవా? రైతు సస్తే 5 లక్షలు ఇస్తా, తెలంగాణలో దస్తే 5 లక్షలు ఇస్తా, ఆరోగ్యం చెడిపోతే బీమా అయితే ఇయ్యగని చచ్చిపోతే ఇస్తా? ఇవన్నీ మీ దురబుద్ధులు. అందుకనే మీరు చస్తే బిల్కుల్ ఇస్తా. నువ్వు మేనిఫెస్టోలో పెడితే మా బీజేపీ తర నిజామాబాద్ కూడా మేనిఫెస్టో పెడతా, మేనిఫెస్టోలో పెడతా అన్న, బిల్కుల్ పెడతా. రెండవది ఏంది, నువ్వు ఆడబిడ్డవా, తెలంగాణ ఆడబిడ్డవా, ఇట్లనే చేస్తారా తెలంగాణ ఆడబిడ్డలు? ఇవ్వ ఇదే ఇల్లు, ఇదే ఇల్లు గుర్తుపెట్టుకో. నీ రౌడీగాన్లను పంపి, బ్రోకర్ గాన్లను పంపి, ఈ ఇంట్లో టేబుళ్ళు కుర్చీలు టీవీలు వల్ల కొట్టి మా అమ్మ ఒక్కతే ఉన్నది, నేను లేను, నేను నిజామాబాద్ ఉన్నా, అది తెలుసు నీకు. మా నాయన నిజామాబాద్లో ఉండేది అదే రోజు నీకు తెలుసు, ఇక సెక్యూరిటీ లేకుండా తెలుసు. పంపించి ఇవన్నీ వల్ల కొట్టినప్పుడు నీ ఏమైంది, నీ ఆడపడుసు తనమ్మ ఏమైంది, అప్పుడు ఏమైంది, మందు కొట్టినావా, ఏం చేసినావు? మరి నువ్వు ఆడపడుచువి, మా అమ్మ ఆడపడుచు కాదా? మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉండరా? మా ఇళ్ళల్లో పిల్లలు ఉండరా? రౌడీగాన్లను పంపి ఇల్లంతా వల్లగొట్టినావు, నన్ను చెప్పు తోడుపడతా అంటావు, నీకు అంత సీన్ ఉందా? నువ్వు ఇంతంత ఉంటావు అంతే ఉంటావు కదా, మరి నువ్వు నేను అందుతానా నీకు చెప్పు తోడు కడతా అంటే? నువ్వెవరు నన్ను చెప్పు తోడు కొడతా అంటది? కన్ను నెత్తికి ఎక్కినాయా? ఇప్పుడే అది కోస్తున్నా, నువ్వు ఆడపడుచు అని. నువ్వు ఆడపడుచులు ఎక్కున్నావా అసలు? 2014 నుంచి ఎంపీ అయినప్పటి నుంచి ఆడపడుచులు ఎక్కున్నావా? నీళ్ళు ఇక్కడ దందాలేంది నువ్వు అజిటేషన్? మీ నాయన ఉద్యమం చేస్తుంటే కూడా ఆంధ్రుల దగ్గర ఎట్లా పైసలు వసూలు చేసినావు నువ్వు? ఇంకా ఆంధ్రులను ఏం అనలేదా మీరు? మీ నాయన ఆంధ్ర వాళ్ళని కుక్కలనిలే, కుక్కలను తిట్టిండు కదా మీ నాయన. నేను నిన్ను అన్నాను ఆ మాట. నువ్వు ఎందుకు నువ్వు దురసానం అనే, నువ్వేమన్నా నడుస్తుంది, మేమంటే నడవదని. నిన్ను చెప్తున్నా కదా, నిన్ను జైలు వేసిన, నువ్వు చస్తే ఇన్సూరెన్స్ ఇస్తా అన్నా. తెలంగాణ ప్రజలు హర్షిస్తారు తప్ప నీకు నయా పైస సింపతి రాదు. తెలంగాణ ప్రజల్ని దోసుకొని దోసుకొని రక్తమాంసాలు తిని పొరగాళ్ళకు ఉద్యోగాలు రాక గంజాయిలు అలవాటు చేసి తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నాశనం చేసి మీరు కట్టుకున్న పాపం ఎంతైతే ఉందో కదా, పురుగులు వాడి కూతనంటారు చూడు మన తెలంగాణ యాసల. అది ఉండొచ్చు నీకు అతి రాను రాను. నిన్ను అన్నందుకు ఒక్క తెలంగాణ ప్రజలల్లా 3.5 కోట్ల తెలంగాణ ప్రజలల్లా ముగ్గురు కూడా బాధపడరమ్మా. ఆడపడుచు అంటున్నావు కదా, మా ఇంట్లో ఆడవాళ్లే ఉండే మరి ఆ రోజు నీ బ్రోకర్ గాన్లు వచ్చినప్పుడు, రౌడీ గాన్లు వచ్చినప్పుడు. కాబట్టి ఎక్కువ తక్కువ ఏమంటారు మన సత్యపూసలు ఎక్కువ మాట్లాడదు. చాలా చూసినాం నీ అసంటోళ్ళని, నీ అసంటోళ్ళని ఏం చేయాలని కూడా తెలుసు మాకు, నాకంటెక్క ఇందూరు పార్లమెంటు ప్రజలకు కూడా తెలుసు.